ఒక మంచి కథ చెప్పవా? చైత్ర, మంచి కథ చెప్తానే, జాగ్రత్తగా విను. అనగనగా ఒక మడుగులో ఒక తాబేలు ఉంది. దానికి ఆ మడుగులో చేపలు తినడానికి వచ్చిన కొంగలతో స్నేహం కుదిరింది. ఆ కొంగలు తాబేలు రోజు బోళ్ళు బోళ్ళు కబుర్లు చెప్పుకునేవన్నమాట. తాబేలు ఎప్పుడూ మడుగులోనే తింటూ తిరుగుతూ ఉంటుంది. కానీ కొంగలు చక్కగా ఆకాశంలో ఎగురుతూ దేశదేశాల విషయాలు పట్టుకొచ్చి తాబేలుకు చెప్తూ ఉండేవి. ఆ విషయాలన్నీ వింటూ ఉండే తాబేలుకు చాలా విచారంగా ఉండేది. చీచీ, నాది విధవ జన్మ. ఎంతసేపు పుట్టినప్పటి నుండి చచ్చే వరకు ఈ మడుగులో తప్ప మరో స్థలం తెలియదు. ఒక అచ్చట ముచ్చట చూడడం లేదు, వినడం లేదు. కొంగలు చెప్పిన దాన్ని బట్టి ఈ మడుగే కాక పెద్ద ప్రపంచం కూడా ఉంది. అక్కడ ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయట. అవన్నీ చూడడానికి దేవుడు కళ్ళిచ్చిన ఈ మడుగు నుంచి బయటపడే మార్గం లేదు అంటూ రోజు విచారించేది. చాలా రోజులుగా అలా విచారంగా ఉంటున్న తాబేలను చూసిన కొంగలు, మిత్రుడా, అలా విచారంగా ఉంటున్నావేమిటి? మాకు చెప్తే నీ బాధ పాలు పంచుకుంటాం కదా అన్నాయి కొంగలు. అప్పుడు తాబేలు, మీలాగే నాకు కూడా బయట ప్రపంచాన్ని చూడాలని, వింతలు విశేషాలు వినాలని ఉంది. కానీ ఏం లాభం? మీకు రెక్కలున్నాయి, నాకు భగవంతుడు రెక్కలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు అంటూ ఆ కొంగల దగ్గర ఏడ్చింది. పాపం స్నేహితురాలైన తాబేలు అలా బాధపడుతుంటే కొంగలకు చాలా బాధ కలిగింది. ఏదో ఒక ఉపాయం ఆలోచించి తాబేలు బాధ పోగొట్టాలని ఆ రెండు కొంగలు నిశ్చయించుకుని పగలు రాత్రి బాగా ఆలోచించాయి. చివరకు వాటికి ఒక ఉపాయం తోచింది. వెంటనే ఆ కొంగలు రెండు అడవిలోకి వెళ్ళి మంచి బలమైన చిన్న కర్ర ముక్కను పట్టుకుని ముక్కుతో కరుచుకుని ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి రెండు కొంగులు ముక్కుతో కరిచి పట్టుకుని తాబేలు దగ్గరికి వచ్చాయి. విచారంగా మడుగులో ఉన్న తాబేలను, మిత్రాల బయటికి రా, నీకు అందమైన ప్రపంచాన్ని చూపించడానికి వచ్చాం, తొందరగా రా అంటూ తాబేలను పిలిచాయి. ఆ పిలుపు విన్న తాబేలు సంతోషంగా బయటకు వచ్చింది. ఎలా చూడగలను నేను, నాకు రెక్కలు లేవుగా అని దిగులుగా అడిగింది. అప్పుడు కొంగలు, తాబేలు చూడు, మేము ఒక మాట చెప్తాం, జాగ్రత్తగా విను. మేమిద్దరం ఈ బలమైన కర్ర ముక్కను చెరువు పక్క మా ముక్కులతో పట్టుకుంటాం. నువ్వు మా ఇద్దరికి మధ్యన ఉన్న ఖాళీలో ఆ కర్ర ముక్కని నీ నోటితో గట్టిగా పట్టుకో. నువ్వు ఈ అందమైన ప్రపంచాన్ని చూసేలా నెమ్మదిగా తక్కువ ఎత్తులో ఆ కర్ర ముక్కను మా నోటితో గట్టిగా పట్టుకుని ఎగురుతూ ఉంటాం, సరేనా? అయితే ఒక కండిషన్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మాత్రం ఇప్పకు. మా మాట వినకుండా నోరు గనక విప్పావా నీకు ప్రమాదం జరిగే తీరుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాయి కొంగలు. బయట ప్రపంచం చూడబోతున్నానన్న ఆనందంలో ఉన్న తాబేలు, లేదు మిత్రులారా, మీరు నోరిప్పమని చెప్పేదాకా చస్తే నేను నోరిప్పను అని కొంగలకు మాటిచ్చింది. కొంగలు కర్రముఖం చెరువు వైపు పట్టుకోగా తాబేలు ఆ కర్రముఖ మధ్యలో నోటితో గట్టిగా పట్టుకుంది. రివ్వుమంటూ రెండు కొంగలు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అలా అలా వెళుతూ ఒక గ్రామం మీదుగా ఎగురుతున్నాయన్నమాట. అలా ఆకాశంలో వేరుస్తున్న తాబేలుకి కింద నేలంతా చాలా అందంగా కనిపించింది. అలా వెళుతూ ఉండగా దానికి చాలామంది జనం గుంపులు గుంపులుగా కనపడ్డారు. వారంతా ఆకాశంలో ఎగురుతున్న కొంగలను, ఈ తాబేలుని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ మనుషులందరూ తనకేసి అలా వింతగా చూస్తుంటే ఈ తాబేలుకు చాలా గర్వంగా అనిపించింది. ఇన్నాళ్ళకు కదా నా అందాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు అన్న ఆనందంతో, హాయ్, నా పేరు తాబేలు, నేను ప్రపంచయాత్రకు బయలుదేరాను అని చెప్పబోయి నోరు తెరిచింది. అంతే, ఇంకేముంది? అంత ఎత్తు నుండి దబేలమని క్రింద నేల మీద పడిపోయింది. అంత ఎత్తు నుంచి పడడంతో వెంటనే ఏమైంది? పాపం ఆ తాబేలు ప్రాణాలు పోయాయి. కొంగలు తన మిత్రురాలు తెలివి తక్కువతనానికి ఎంతో బాధపడ్డాయి. చెప్పిన మాట వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న తాబేలను తలుచుకుని ఆ కొంగలు అవి జీవించినంతకాలం విచారిస్తూనే ఉన్నాయి. అదన్నమాట ఈ కథ. నీతేంటంటే ముందు చూపు లేకపోతే ఆపదలు తప్పవు. బాగుందమ్మమ్మ కదా.